టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలంలోని వివిధ గ్రామాలు తండాల నుంచి మరియు బీజేపీ బిఆర్ఎస్ పలు పార్టీల నుంచి ఐదు వందల మందికి పైగా నాయకులు కార్యకర్తలు యువకులు ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ బిడ్డ టీపీసీసీ కార్యదర్శి దండెం రామ్ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు మంచాల మండలం మంచాల్లో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి దండేటి కారు సర్పంచ్ గార్డెన్స్ లో ఈ భారీ చేరికల కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్న నాయకులను కార్యకర్తలను యువకులను దండెం రామ్ రెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత దండెం రామ్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వాల నియంత పోకడలను వారి పాలనను చూసి ప్రజలతో పాటుగా వారి పార్టీల కార్యకర్తలు కూడా విసిగిపోయారు ప్రస్తుతం దేశం మరియు తెలంగాణ రాష్ట్రం బాగుపడ కాంగ్రెస్ పార్టీ సాధ్యమని అందరూ ఒక నిర్ణయానికి వచ్చారని ఆయన వెల్లడించారు రోజు ఐదు వందల మందికి పైగా ఇతర పార్టీలకు చెందిన కార్యకర్తలు మరియు యువకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం కాంగ్రెస్ కి శుభ సూచకమన్నారు ఇటీవల రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్ర మరియు హాత్సే హాత్ జోడో యాత్రలతో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరిగింది కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్న పథకాలు ప్రజలకు చేరువయ్యాయని ఆయన మాట్లాడారు కేంద్రంలో రాహుల్ గాంధీ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ అధికారం అధికారంలోకి వస్తేనే మన బతుకులు మారుతాయని దండెం రామ్ రెడ్డి చెప్పుకొచ్చారు ఈ రోజు బీజేపీ బీఆర్ఎస్ లను వీడి కాంగ్రెస్ పార్టీలోకి వారు స్వతహాగా చేరడం జరిగిందన్నారు ఈ నియంత పాలకులను తరిమి కొట్టడంలో కాంగ్రెస్ తో హస్తం కలపాలని పిలుపునిచ్చారు పార్టీ కార్యకర్తలను అన్ని విధాలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి